హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదహారులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే ఒరిముఖం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక వర్షం పడే రోజు రాత్రి చర్చి ముందు అరవిందన్ అనే వ్యక్తి ఒక రైన్ కోట్ వేసుకున్న వ్యక్తిని చూసి చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చావు నీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఇన్ని రోజులు నన్ను చేస్ చేసే వ్యక్తి నువ్వే కదా నీ పేరు జచరియా పోతన్ ఈ రోజు నీ కథ శాశ్వతంగా ముగిసిపోతుంది అని చెప్పి షూట్ చేస్తాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులు మీడియా క్రైమ్ జరిగిన స్పాట్ కి వస్తారు ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఉన్న డెడ్ బాడీ ఎవరిదో తెలుసా ఆ గన్ను పట్టుకుని ఏం చేసినా ఆ వ్యక్తి అరవింద్ అంది అతని వద్ద ఒక పిస్టల్ అలాగే రూమ్ కీస్ దొరుకుతాయి ఆ తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రూమ్ కీస్ దొరికిన లాడ్జ్ కి వచ్చి అరవిందన్ చనిపోయే ముందు స్టే చేసిన లార్జ్ రూమ్ లోకి వెళ్తాడు అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కి ముంబై నుంచి ఎర్ణాకులం జంక్షన్ కి వచ్చిన ఒక ట్రైన్ టికెట్ దొరుకుతుంది అంటే ఆ అరవిందన్ అనే వ్యక్తి టూ డేస్ బ్యాక్ ముంబై నుంచి ఎర్ణాకులం వచ్చి ఉంటాడు అని అర్థం అవుతుంది మరోపక్క అమలా అనే ఒక మహిళ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది తన సీనియర్ జర్నలిస్ట్ అమలాని చూసి అరవింద్ స్టోరీ వేరే ఛానల్ కి వెళ్లే కంటే ముందే మనం దాన్ని తీసుకుని రావాలి అని అమలాకి ఇంకొక వ్యక్తికి చెప్తాడు ఆ తర్వాత అమలా తన సీనియర్ చెప్పినట్లుగానే వేరే మీడియా అరవిందన్ డెత్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ స్టోరీ తీసుకునే లోపే తాను తీసుకోవాలి అని అరవిందన్ బుక్స్ బాగా చదువుతాడు అని తెలుసుకుని ఆ లైబ్రరీ దగ్గరకు వచ్చి ఆ లైబ్రరీలో ఉన్న ఒక వ్యక్తి హెల్ప్ అడుగుతుంది మరోపక్క అరవిందన్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ అరవిందన్ కాల్ లిస్ట్ ని సైబర్ సెల్ నుంచి తెప్పించుకుని దాన్ని చెక్ చేస్తాడు అందులో చనిపోవడానికి ఒక్క రోజు ముందే అరవిందన్ జచర్యా పోతన్ అనే వ్యక్తి నుంచి కాల్ ని రిసీవ్ చేసుకుని ఉన్నాడు అని తెలుస్తుంది ఆ సిమ్ కార్డ్ ముంబైకి సంబంధించినది లార్జ్ లో దొరికిన ఆ టికెట్ నేమ్ మరియు అడ్రస్ ఇందులోని అడ్రస్ సేమ్ ఒకటే ఇదంతా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన పై ఆఫీసర్ కి చెప్తాడు అప్పుడు ఆ పై ఆఫీసర్ మరెందుకు లేట్ చేస్తున్నారు అతన్ని వెంటనే అరెస్ట్ చెయ్యండి అని అంటాడు దానికి ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ సార్ ఒక ప్రాబ్లం ఉంది ఏటీస్ లో జరిగిన ఆ రెండు మర్డర్స్ కేసుల పోతన్ అనే వ్యక్తి అతను ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో ఎవరికి తెలియదు అని చెప్తాడు మరో పక్క ఆ జర్నలిస్ట్ ని లైబ్రేరియన్ చూసి ఈ హత్య వెనక నాకు పోతన్ ఉన్నాడనే డౌట్ వస్తుంది అరవిందన్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన బంధువులకి ఒక సంతాప సభను ఏర్పాటు చేశాడు అరవిందన్ ని చంపాడు అంటున్న పోతన్ కోసం పోలీసులు చాలా సంవత్సరాల నుంచి వెతుకుతున్నారు ఈ పోతన్ మరియు అరవిందన్ ఒకే కాలేజీలో చదువుకున్నారు చాలా కాలం క్రితం ఎస్టేట్ లో జరిగిన జంట హత్యలు కూడా పోతనే చేసి ఉంటాడు అని పోలీసుల అనుమానం అప్పట్లో అరవిందన్నే పోతన్ గురించి పోలీసులకి చెప్పాడు అందుకే పోలీసులు పోతన్ కోసం అప్పటి నుంచి వెతుకుతున్నారు బహుశా అరవిందన్ పోతన్ గురించి పోలీసులకి చెప్పి హెల్ప్ చేశాడు అనే కోపంతోనే ఈ రోజు పోతన్ అరవిందన్ ని చంపేసి ఉండవచ్చు అని అంటాడు ఆ హత్యలు చేశాక పోతన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అసలు విషయం ఏమిటి అంటే పోతన్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు అని చెప్తాడు అప్పుడు ఆ జర్నలిస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి అతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ వెంటనే అరవిందన్ మరియు పోతన్ చదువుకున్న కాలేజీకి వెళ్లి వర్గీస్ అనే వ్యక్తిని కలిసి పోతన్ అరవిందన్ అనే వ్యక్తిని చంపేసి పారిపోయాడు వారిద్దరు ఈ కాలేజీలోనే చదువుకున్నారు సో వాళ్ళ గురించి మీకు తెలిసిన డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతుంది జర్నలిస్ట్ ఇప్పుడు ఆ వర్గీస్ అనే వ్యక్తి పోతన్ అరవింద అరవిందన్ క్లాస్ మేట్స్ నేను కూడా వాళ్ళిద్దర క్లాస్ మేట్ నే నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను కాలేజీ మొదటి రోజు నేను బెల్ బాటం ప్యాంట్ లో కాలేజీలో నడుస్తూ క్లాస్ రూమ్ ఎక్కడా అని వెతుకుతూ ఉండగా పోతన్ నన్ను చూసి క్లాస్ రూమ్ చూపిస్తాను అని చెప్పి ఒక రూమ్ వద్దకు తీసుకుని వెళ్లి నన్ను ఆ రూమ్ లోకి తోసేసాడు ఆ రూమ్ లో సీనియర్స్ అందరూ జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ ర్యాగింగ్ చేస్తున్న వాళ్ళు పోతన్ అరవిందన్ ప్రకాశన్ అలాగే అయ్యప్ప దాస్ ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అందులో డేంజరస్ అయిన వ్యక్తి పోతన్ ఆ కాలేజీలోని ఏ అమ్మాయిని విడిచిపెట్టేవాడే కాదు వాళ్ళకి నచ్చేలాగా ఏవో మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్న ఎస్టేట్ లోకి తీసుకుని వెళ్లి అనుభవించేవాడు అప్పుడే ఆ కాలేజీలో గాయత్రి మరియు బామ అనే ఇద్దరు అందమైన అమ్మాయిలు జాయిన్ అయ్యారు గాయత్రి పోతన్ కి అసలు ఎదురు మాట్లాడేదే కాదు కానీ భామ పోతన్ కి ఎదురు మాట్లాడుతూ ఉండేది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి భామను చూసి ఇతను అలాంటి వాడే మీరు తప్పుగా అనుకోవద్దు మీరు వెళ్ళండి అని అన్నాడు ఆ రోజు రాత్రి అమ్మాయిల కోసం జరిగిన గొడవ నాకు ఇంకా గుర్తుంది నేను దగ్గరగా ఆ సంఘటన మొత్తం చూశాను అని వర్గీస్ ఆ జర్నలిస్ట్ చెప్తాడు దానికి జర్నలిస్ట్ వెంటనే వర్గీస్ ని చూసి వీళ్ళ గురించి ఇంకెవరికైనా తెలుసా అని అడుగుతుంది దానికి వర్గీస్ రేమా అనే ఒక ఆవిడికి తెలుసు అని చెప్తాడు ఆ తర్వాత జర్నలిస్ట్ రేమా దగ్గరకి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది అప్పుడు ఆమె పోతన్ మా సీనియర్ గాయత్రి అనే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని దేవ్ అనే వ్యక్తి లవ్ చేస్తూ ఉండేవాడు అంటూ తనకు తెలిసింది చెప్పడం మొదలు పెడుతుంది ఒకరోజు అరవిందన్ వచ్చి గాయత్రిని చూసి నిన్ను లతా మేడం పిలుస్తుంది అని చెప్పడంతో గాయత్రి ఒక రూమ్ లోకి వెళ్లి లతా మేడం కోసం వెతుకుతూ ఉంటుంది కానీ అక్కడ లతా మేడం కు బదులు పోతన్ ఉంటాడు పోతన్ గాయత్రితో మిస్బిహేవ్ చేస్తూ ఉండగా దేవు వచ్చి పోతన్ ని కొట్టి గాయత్రిని తీసుకుని వెళ్తాడు అప్పుడు పోతన్ నేను అనుకుంటే ఏ అమ్మాయినైనా పొందగలను ఈ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడైతే తీసుకుని పోవని అంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా తన్నుకుంటారు వెంటనే గాయత్రి దేవుని చూసి గాయత్రి నా లవర్ అని అందరికీ చెప్పు అని అంటుంది కానీ కొంతకాలానికే గాయత్రి ఇంట్లో గాయత్రికి ఒక సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటారు దాంతో పోతనే దేవు మరియు గాయత్రిలకి హెల్ప్ చేసి పెళ్లి చేశాడు పోతన్ మంచివాడులాగా నమ్మకంగా ఉన్నట్లు పెళ్ళైతే చేశాడు కానీ పోతన్కి దేవు మరియు గాయత్రిల మీద కోపం అలానే ఉంది అందుకే పెళ్లి జరిగిన రాత్రే పోతన్ గాయత్రిని రేప్ చేసి కొత్త జంట ఇద్దరిని దారుణంగా చంపి పారిపోయాడు అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు అంతేకాకుండా అప్పట్లో అరవిందన్ బామాని లవ్ చేస్తూ ఉండేవాడు అదే టైంలో పోతన్ కూడా బామా మీద ఆశపడ్డాడు ఒక రోజు బామా క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు పోతన్ వెళ్లి బామాని తప్పు పట్టుకున్నాడు దాంతో బామ డ్రెస్ చిరిగిపోయింది దాంతో బామా ఏడవడంతో గాయత్రి మరియు మిగిలిన స్టూడెంట్స్ అందరూ బామాని ఓదార్చారు బామ ఏడవడంతో పోతన్ ప్రవర్తించాడు అని అందరికీ తెలిసింది చదువు పూర్తయిన తర్వాత అరవిందన్ బామాని పెళ్లి చేసుకున్నాడు గాయత్రి పోతన్ కి నో చెప్పిందని అప్పట్లో గాయత్రిని మరియు గాయత్రి లవర్ దేవిని ఇద్దరిని చంపి పారిపోయాడు ఇప్పుడు బామా కూడా తనకి నో చెప్పి అరవిందన్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి అరవిందన్ ని చంపేసి ఉంటాడు పోతన్ వల్ల బామా కూడా ప్రమాదం ఉంది అని రేమా జర్నలిస్ట్ కి చెప్తుంది అదే విధంగా ఆ లేడీ జర్నలిస్ట్ ని చూసి పోతన్ కి లతా టీచర్ కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని కాలేజీలో అందరూ అనుకుంటూ ఉంటారు ఆమె చెప్తేనే తప్ప పోతన్ ఎవరేమి చెప్పినా వినడు అని అనుకుంటూ ఉంటారు ఆమెను రెగ్యులర్ గా బైక్ లో ఎక్కించుకుని డ్రాప్ చేస్తూ ఉంటాడు ఒకసారి లతా మేడం హస్బెండ్ ని కూడా పోతన్ బాగా తన్నాడు అప్పుడు కూడా లతా మేడం చెప్తేనే అతన్ని వదిలిపెట్టేశాడు అందుకే కాలేజీలో ఉన్న కూడా లతా కి పోతన్ కి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని అనుకుంటూ ఉంటారు అని ఆ లేడీ జర్నలిస్ట్ కి చెప్తుంది మరో పక్క పోలీస్ ఆఫీసర్ అశోక్ పోతన్ మరియు అరవిందన్ ల క్లాస్ మేట్ అయినటువంటి ప్రకాశన్ ని కలిసి ఎంక్వైరీ చేస్తాడు దాంతో ప్రకాశ్ ఆ పోలీస్ ని చూసి నిజానికి పోతన్కి చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉందని అందరూ అనుకుంటూ ఉంటారు కదా అది నిజం కాదు ఒకసారి మేరీ అనే అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పోతన్ ని ఇంటికి పిలిపించింది కానీ అప్పుడు పోతన్ ఏం చేశాడో తెలుసా భయంతో బయటికి పారిపోయి వచ్చాడు పోతన్కి ఒకే ఒక్క అమ్మాయితో తప్ప వేరే ఎవరితోనో రిలేషన్షిప్ లేదు అది ఎవరో కాదు బామా అది ఒక ట్రూ లవ్ స్టోరీ అని ప్రకాశన్ నా పోలీసుకి చెప్తాడు ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ బామతో మాట్లాడడానికి బామ ఇంటికి వెళ్తాడు అప్పుడు బామ ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి పోతన్ మరియు అరవిందన్ ఇద్దరు నా క్లాస్ మేట్స్ కాలేజీ తర్వాత నాకు ఇప్పుడు చనిపోయిన అరవిందన్ కి పెళ్లి జరిగింది కానీ మేము ఇరవై సంవత్సరాల క్రితమే విడిపోయాము ఇంకా పోతన్ గురించి అయితే నాకేమీ తెలియదు మీ పోలీసులే చాలా కాలంగా ఎస్టేట్ లో జరిగిన హత్యల గురించి పోతన్ కోసం వెతుకుతూనే ఉన్నారు కదా నాకు నాకింతకు మించి ఏమీ తెలియదు అని అంటుంది దాంతో పోలీస్ ఆఫీసర్ బామాని చూసి మీ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటారా లేదా ఇప్పుడు ఎవరైనా వచ్చి వెళ్ళారా అని అడుగుతాడు బామ మాత్రం లేదు నేను ఒంటరిగా ఉంటున్నాను ఇక్కడికి ఎవరు రారు రాలేదు అని అంటుంది కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కి బామ ఇంట్లో అప్పుడే కాల్చి పడేసిన సిగరెట్ కనిపిస్తుంది దాంతో పోలీస్ ఆఫీసర్ కి బామ ఏదో దాస్తుంది అనే అనుమానం కలుగుతుంది మరోపక్క ఆ జర్నలిస్ట్ లతా టీచర్ ఇంటికి వెళ్తుంది పోతన్ కి ఆమెకి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడం కోసం లతా టీచర్ ఇంటికి వెళ్తుంది నిజానికి అప్పటికే ఆమె ఆమె హస్బెండ్ ఇద్దరు చనిపోయి ఉంటారు ఆమె డైరీని ఆమె పిల్లల్లో జర్నలిస్ట్ కి ఇస్తారు ఆ జర్నలిస్ట్ లతా టీచర్ డైరీని చదవడం మొదలు పెడుతుంది కాలేజీలో అందరూ అనుమానించినట్లుగా ఆ టీచర్ కి పోతనికి ఎటువంటి ఎఫ్ఐర్ ఉండదు మంచి సంబంధమే ఉండి ఉంటుంది పోతన్ ఒక కోపిష్టి పోతన్ కి పేరెంట్స్ ఎవరో లేకపోవడంతో అనాథాశ్రమంలో పెరుగుతూ ఉంటాడు అందువల్ల ఎలా ఉండాలి మంచి మంచిగా ఎలా బిహేవ్ చేయాలి అని లతా మేడం గైడ్ చేస్తూ ఉంటుంది అంతే తప్ప మరేమీ కాదు కేవలం ఆ టీచర్ మీద పోతన్కి రెస్పెక్ట్ మాత్రమే ఉంటుంది ఎవరు చెప్పినా విననే పోతన్ ఆ టీచర్ చెప్తే వింటూ ఉంటాడు అందువల్లనే డైలీ ఇంట్లో నుంచి పిక్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేస్తూ ఉంటాడు ఒకసారి పోతన్ బెస్ట్ ఫ్రెండ్ అయ్యప్ప దాస్ నాన్నకి హెల్త్ బాగోలేదని వాళ్ళ దగ్గర మనీ లేదని పోతన్ తన బంగారాన్ని అమ్మి మరి ఆ మనీతో అతన్ని కాపాడి ఉంటాడు ఒకసారి లతా మేడం హస్బెండ్ కి కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు పోతనే పక్కన ఉంటాడు ఆ తర్వాత మేడం పోత అతన్ని చూసి కాలేజీలో చెప్పేది బాగా మైండ్ కి ఎక్కించుకో చదువు మీద ఫోకస్ చెయ్యి అని పోతన్ కి చెప్తుంది అప్పటి నుంచి పోతన్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటాడు ఇదంతా ఆ లతా టీచర్ తన డైరీలో రాసుకుని ఉంటుంది ఇదంతా ఆ జర్నలిస్ట్ చదివిన తర్వాత తనకి మరి ఇంత మంచివాడైన పోతన్ ఆ ఎస్టేట్ లో ఫస్ట్ నైట్ రోజు దేవుని గాయత్రిని ఎందుకు చంపాడు అనే డౌట్ వస్తుంది అప్పుడు పోతన్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అయ్యప్ప దాస్ అతని దగ్గరికి వెళ్లి పోతన్ లైఫ్ లో ఏం జరిగింది వాళ్ళిద్దరిని ఎందుకు చంపాడు అని అడుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది చాలా రోజుల పాటు పోతన్ బామాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండడంతో బామా కూడా పోతన్ ని లవ్ చేస్తూ ఉంటుంది ఒక రోజు బామా మరియు పోతన్ లో క్లాస్ రూమ్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా పోతన్ సరదాగా బామా మీద చేయి వెయ్యిగా బామా డ్రెస్ కొంచెం చిరుగుతుంది దాంతో బామా బాధపడుతూ ఉండగా అందరూ అది చూసి పోతన్ బామాతో తప్పుగా పరివర్తించాడు అందుకే బామా డ్రెస్ చిరిగిపోయింది బామా ఏడుస్తుంది అని అనుకుంటారు కానీ నిజానికి అప్పటికే వాళ్ళిద్దరూ లవ్ లో ఉంటారు ఇదంతా జర్నలిస్ట్ తో చెప్పిన అయ్యప్ప దాస్ పోతన్ చాలా మంచివాడు కానీ కిల్లర్ గా ఎందుకు మారాడో నాకు తెలియదు అని అంటాడు ఆ తర్వాత జర్నలిస్ట్ మళ్ళీ ప్రకాశన్ ని కలిసి పోతన్ దేవు మరియు గాయత్రిని ఎస్టేట్ లో చంపాడు అంటున్నారు కదా ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలిసింది చెప్పండి అనడంతో ప్రకాశన్ తనకు తెలిసింది చెప్పడం మొదలు పెడతాడు దేవు గాయత్రి లవ్ చేసుకున్న విషయం గాయత్రి ఫ్యామిలీకి తెలిసింది ఆ తర్వాత మేము నలుగురు కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాము వాళ్ళ మొదటి రోజు రాత్రి అక్కడ ఉండకూడదు అని పోతన్ బామాని వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టడానికి వెళ్లాడు దేవు గాయత్రి ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వాళ్ళ రూమ్ లోకి వెళ్లారు నేను అరవిందన్ కలిసి వేరే చోట మందు తాగుతూ ఉండగా గాయత్రి గట్టిగా అరిచింది మేము అక్కడికి వెళ్లి చూసేసరికి అడవులో నుంచి ఎవరో మమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పింది అందుకే మాకు భయంగా ఉంది అని చెప్పింది దేవుని గాయత్రిని అక్కడే ఉండమని చెప్పి అక్కడ ఎవరు ఉన్నారా అని ఆ ఎస్టేట్ చుట్టుపక్కల చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో నా తల మీద గట్టిగా కొట్టారు నేను స్పృహ కోల్పోయాను నాకు స్పృహ వచ్చి చూసే టైం కి గాయత్రి మరియు దేవులు ఇద్దరు చనిపోయి ఉన్నారు పోతన్ ఎటు వెళ్లాడో నాకు తెలియదు పోలీసులు కేసుని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా పోతన్నే ఇద్దరిని చంపి పారిపోయాడు అని పోతన్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు కానీ అప్పటి నుంచి పోతను తప్పించుకుని తిరుగుతున్నాడు అని చెప్తాడు ఇదంతా విన్న తర్వాత జర్నలిస్ట్ వెంటనే పోలీస్ ఆఫీసర్ ని కలిసి తాను గ్యాదర్ చేసి అంతా క్రాస్ చెక్ చేసుకుంటుంది మరో పక్క అయ్యప్ప దాస్ రోడ్డు మీద వెళుతూ ఉండగా ఎవరో వెనక నుంచి ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది ఎవరా అని తిరిగి చూస్తే రెయిన్ కోట్ వేసుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు అతను ఎవరో కాదు ప్రకాష్ నే ప్రకాష్ అయ్యప్ప దాస్ ని చంపేసి ఉంటాడు అని అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రకాష్ నే స అదే ప్లేస్ లో పడి ఉంటాడు ఆ తర్వాత ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ నుంచి ఆ కేసుని మరొక ఆఫీసర్ కి ఇస్తారు మరో పక్క జర్నలిస్ట్ ఫైనల్ గా పోతన్ గురించి ఆర్టికల్ రాసి తన సీనియర్ ఆఫీసర్ కి ఇస్తుంది ఆ తర్వాత బామా చర్చికి వస్తుంది అక్కడే అయ్యప్ప దాస్ ఉంటాడు బామా అయ్యప్ప దాస్ ని చూసి అసలు పోతన్ ఎక్కడ ఉన్నాడు ఇష్టం లేకుండా అరవిందన్ తో నాకు పెళ్లి చేశారు ఇరవై సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటున్నాను అని అంటుంది అప్పుడు అయ్యప్ప దాస్ నిజానికి ఆ రోజు జరిగిన నిజాలన్నీ బామాకి చెప్తాడు ఆ రోజు పోతన్ బామాని ఇంటి దగ్గర దింపడానికి వెళ్లాడు కదా బామాని దింపి తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే ఊరు నుంచి అయ్యప్ప దాస్ వస్తూ ఉంటాడు పోతన్ అయ్యప్ప దాస్ ని చూసి దేవు మరియు గాయత్రి పెళ్లి చేశామని చెప్తాడు అప్పుడు అయ్యప్ప దాస్ అయితే ఆ కొత్త జంటని తొందరగా చూడాలి పదా వెళ్దామని అంటాడు వెంటనే బైక్ లో ఎస్టేట్ దగ్గరికి వస్తారు అప్పుడు దేవు మరియు గాయత్రీలు బయటే నిలబడి ఉండగా ఎందుకు ఏం జరిగింది మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు ప్రకాశన్ అరవిందన్ ఎక్కడికి వెళ్లారు అని పోతన్ అడుగుతాడు అప్పుడు దేవ్ అడవులోకి వెళ్ళారు చాలా సేపు అయ్యింది ఇంకా రాలేదు అని అంటాడు దానికి పోతన్ సరే నేను అయ్యప్ప వెళ్లి చూస్తాం మీరు లోపలికి వెళ్లి డోరు వేసుకోండి అని చెప్పి వెళ్తారు పోతన్ ఒక పక్క అయ్యప్ప దాసు మరో పక్కకి వెళ్తారు అయ్యప్ప దాసుని ఎవరో తల మీద వెనక నుంచి గట్టిగా కొడతారు ఆ తర్వాత దాస్ స్పృహ తప్పి కింద పడిపోతాడు మరోపక్క పక్క పోతన్ని వెనక నుంచి అరవిందన్ కత్తితో పొడుస్తాడు ఇదంతా ప్రకాశన్ మరియు అరవిందన్ ప్లాన్ వేసి ఉంటారు ఎందుకు ప్రకాశన్ అరవిందన్ ఇలా ప్లాన్ చేసి ఉంటారు అంటే ప్రకాశన్ చాలా రోజుల నుంచే దేవ్ లవ్ చేస్తున్న తన భార్య గాయత్రి మీద ఆశపడి ఉంటాడు అదే విధంగా మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన అరవిందన్ చాలా రోజుల నుంచి పోతన్ లవ్ చేస్తున్న భామ మీద ఆశపడుతూ ఉంటాడు దాంతో అరవిందన్ నేను ఇష్టపడుతున్న అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా అంటూ పోతన్ ని చంపేస్తా మరో పక్క ప్రకాశన్ దేవుని చంపి తన భార్య గాయత్రిని అనుభవిస్తాడు ఆ తర్వాత పోతన్ బాడీని డిస్పోజ్ చేసి దేవుని గాయత్రిని చంపింది పోతన్ అనేలాగా క్రియేట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత అరవిందన్ బామాకి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఉంటాడు ఇదంతా విన్న తర్వాత బామ అయ్యప్ప దాస్ ని చూసి మరి అరవిందన్ ని చంపింది ఎవరు ఎందుకంటే దేవు గాయత్రిలు చనిపోయారు ఎవరు తనని చంపారు అని అంటుంది అప్పుడే అయ్యప్ప దాస్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అరవిందన్ని చంపింది నిన్న ప్రకాశన్ని చంపింది ఎవరో కాదు నేనే చంపాను గాయత్రిని రేప్ చేసి గాయత్రిని మరియు దేవిని చంపి ఆ నిందని నా బెస్ట్ ఫ్రెండ్ పోతన్ మీద వేశారు అందుకే నేను ఎప్పటి నుంచో ప్రకాశాన్ని అరవిందని చంపాలి అనుకుంటూ ఉన్నాను అందుకే సరైన సమయం కోసం చూస్తూ ఉన్నాను ఇన్ని సంవత్సరాలకి నా కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోయాయి సో చనిపోయే లోపు ఆ ఇద్దరిని చంపాలి అనుకుని ప్లాన్ చేసి అరవిందని చంపేశాను కానీ అరవింద్ ని చంపిన తర్వాత ప్రకాశన్ కి నా మీద అనుమానం వచ్చింది అందుకే నేను వాడిని చంపేలోపు వాడే నన్ను చంపాలి అని ఫిక్స్ అయ్యి నన్ను ఫాలో అయ్యాడు వెంటనే వాడిని కూడా చంపేశా ఇదంతా నీకెందుకు చెప్తున్నానో అంటే అందరూ అనుకున్నట్లు పోతన్ చెడ్డవాడు కాదు మంచివాడు అని నీకు తెలియాలి కాబట్టి అని అంటాడు అక్కడతో మూవీ అయిపోతుంది కానీ ఒక విషయం ఏమిటి అంటే బామాకి ఇదంతా చివరిలో తెలుస్తుంది అరవింద్ తో బామ విడిపోయి ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది మరో పక్క పోతన్ చనిపోయి ఉంటాడు మరి పోలీస్ ఆఫీసర్ బామ ఇంటికి వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్న సిగరెట్ ఎవరిదై ఉంటుంది అంటే చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా అనే క్లారిటీ ఇవ్వకుండానే సినిమా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ సన్నెక్స్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్